ఎవరు వీడరు అన్నారు ఆయన. గడిచిన రెండేళ్లలో చంద్రబాబు ఒక్క హామీని నెరవేర్చలేకపోయారని, అలాంటప్పుడు టీడీపీలోకి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. దళితులను చిన్నచూపు చూస్తున్న చంద్రబాబు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు మణిగాంధీ. దళితులపై బాబు వ్యాఖ్యలకు నిరసనగా ఆయన కర్నూలులో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. చంద్రబాబు నాయుడికి ఇప్పుడు ఇంతవరకు 2 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ఏ పని చేయలే. అందరూ ఇప్పుడు రైతులకు వేసి ఇస్తామన్న లోన్ డ్వాక్రా మహిళలకు పోలే, ఫీజు రియమెంట్ కాలే, ఇంటికి ఉద్యోగం అన్నాడు, లేదా ఉద్యోగం ఏమన్నా ఇంటికి 2000 ఇస్తున్నాడు. ఏ ఒక్క పని కూడా నెరవేర్చలేడు చంద్రబాబు నాయుడు. అందుకు ఈ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యేల కోసం ఎమ్మెల్యేలను తెస్తే మేము ఎట్లయితే చీఫ్ చేశారో తెలుగుదేశం. వీళ్ళు ఎవరికి కూడా అందరూ కూడా భూమ నాగిరెడ్డి కూడా పోతలేడు, అందరూ ఎవరు కూడా దీన్ని చూసి ఆలోచించే ఉత్తమాట. చంద్రబాబు నాయుడు గారు ఊగా గుండు కొడుతున్నాడు అందరికీ, ఎందుకంటే ఆయన 2 సంవత్సరాల నుంచి ఏం చేయలేదు కాబట్టి ఆయన ఎవరు నమ్మరు. చంద్రబాబు నాయుడిని